హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి అయితే శుభవార్త అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పిందండి సో రెండు పథకాల డబ్బులు కూడా ఒకే రోజు అయితే రిలీజ్ చేస్తున్నారంటే సో ఏ పథకాల డబ్బులు రిలీజ్ చేస్తున్నారు అలాగే ఎంతమందికి రిలీజ్ చేస్తున్నారు సో దీనికి అర్హతలు ఏంటి సో ఎవరెవరికి డబ్బులు వస్తాయి అనేది క్లారిటీగా అయితే తెలుసుకుందాం సో లేట్ చేయకుండా వీడియో టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే అందరూ కూడా సో ముందుగా చూసుకుంటే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే రిలీజ్ చేస్తున్నారండి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే సో ఎవరైతే పంట నష్టం జరిగిందో అంటే వర్షాల కారణంగా వరదల కారణంగా ఇసుక కోదల కారణంగా ఎక్కడైతే పంట నష్టం జరిగింది ఏ గ్రామంలో అయితే మీరు అప్లై చేసుకుని ఉంటారు కదా ఆర్బీకే సెంటర్లో సో ఇలా అప్లై చేసుకున్న వాళ్ళకి నేమ్ అనేది ఎలిజిబిలిటీలో వస్తుందండి సో వచ్చిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా పంట నష్టం ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే ఉందో ఈ పంట పంట నష్టం డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందండి సో ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల దాకా అయితే ఈ డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది సో అలాగే సున్నా వడ్డీ రుణాలు అయితే స్టార్ట్ చేస్తున్నారండి మనకి సున్నా వడ్డీ సున్నా వడ్డీ రుణాల ద్వారా అయితే మనకి లక్ష లక్ష నుంచి ఎంత సరే దీని ద్వారా అయితే మనకి అమౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఎవరైతే ఈ వడ్డీ రుణాలు ఎవరైతే తీసుకుని ఉంటారో ఈ తీసుకున్న రుణాలను ప్రతిదీ కూడా సకాలంలో చెల్లిస్తూ ఉంటారు సో ఇలా చెల్లించడం కూడా చెల్లించిన వాళ్ళందరికీ కూడా రుణమాఫీ అయితే చేయనున్నారండి సో దీనికి సంబంధించి ఇంకా అప్డేట్ అయితే మనకి రాలేదు కాకపోతే ఎన్నికల ఎలక్షన్ దృష్టిలో ఉంచుకుని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే యాభై వేల రూపాయలు అన్నది కనీసం చేయాలని చెప్పేసి ఈ రుణమాఫీ అనేది యాభై వేలు అని చెప్పేసి ఆలోచిస్తుందండి సో దీనికి సంబంధించి మనకి ఈ నెలాఖరు ఈ నెలాఖరులో అయితే మనకి ఏదైనా అప్డేట్ అయితే రావచ్చండి సో ఎవరైతే ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా అమౌంట్ తీసుకుని సో సకాలంలో చెల్లిస్తూ ఉంటారు సో వీరందరినీ కూడా ర్యాండమ్గా అయితే అర్హులుగా అయితే గుర్తించడం అయితే జరుగుతుందండి కాబట్టి ఎవరైతే రైతులు వీందరూ వీరందరూ కూడా సకాలంలో అయితే రుణాలను తీసుకుంటూ చెల్లిస్తూ ఉంటారు సో వీరందరూ కూడా ఈ క్రాప్ అయితే నమోదు చేసుకుని ఈ కీసీ కూడా నమో నమోదు చేసుకుని కంప్లీట్ అయితే చేసుకుంటైతే చేసుకోవాలి సో దీనికి సంబంధించి ఆర్బికే సెంటర్లో మీకు ఏదైతే వ్యవసాయ అధికారులు ఉన్న సో దీనికి సంబంధించి మరింత సమాచారం అయితే ఇస్తారు సో నవంబర్ పదిహేను తారీఖున ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే రానుందండి ఈ ఇన్ఫుట్ సబ్సిడీ డబ్బుల కోసం అయితే సో దీనికి సంబంధించి మీరైతే ఆర్బీకే సెంటర్లో అయితే మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు లేదంటే కనుక డిస్క్రిప్షన్స్లో లింక్ కూడా నేనైతే ప్రొవైడ్ చేస్తాను దాని నుంచి కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి